శ్రోతలకి నమస్కారం. హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి, డైరెక్టర్ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ. ఈరోజు మరో కొత్త శీర్షికతో మీ ముందుకు వచ్చాను. ఆ శీర్షిక గురించి చెప్పే ముందు తెలుగు మెసేజెస్ .com నుండి ఒకటేషన్ షేర్ చేసుకుంటాను. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. నిత్యం నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, మోమున చిరునవ్వు ఉండాలి. కానీ అది ఎలా సాధ్యం అని అనుకుంటాను. ఆలోచిస్తే మా కాలేజీ రోజులు గుర్తొస్తాయి. డిగ్రీ చదివే రోజుల్లో నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరితో కలిసి నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదాన్ని, లెక్చర్ జరుగుతుండగా కూడా. ఎన్నో మార్లు నన్ను క్లాస్ బయటికి, అక్కడి నుంచి ప్రిన్సిపల్ దగ్గరికి పంపించేవారు. కారణం ఏమంటే, కారణం లేకుండా ఉమామహేశ్వరి నవ్వుతూనే ఉంది, క్లాస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ రోజుల్లో అలా ఉండేది. మొత్తానికి మోమున చిరునవ్వు తెచ్చేది, సంతోషం కలిగించే విషయం ఈ కొత్త శీర్షికలో ఏమైనా ఉందా అని అనుకుంటున్నారా? అయితే చెప్తానుండండి. ఈ శీర్షిక పేరు కాసిన్ని కబుర్లు చెప్పుకుందామా? ఆ కబుర్ల గని కాఫీ విత్ కామేశ్వరి అనే పుస్తకం, చెంగల్వల కామేశ్వరి గారి రచన. ఈ పుస్తకం చాలా పాపులర్ కూడా. ఇందులో ఎన్నో విషయాలు, మరెన్నో కబుర్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేలా తనదైన శైలిలో రాశారు ఆవిడ. ఆ కబుర్లలో కరెంట్ ఇష్యూస్, కొంత హ్యూమర్ కాక సందేశం కూడా ఉంటుంది. ఆ కబుర్లు మీతో పంచుకుంటే బాగుంటుంది అనుకున్నాను, అందుకే ఈ ప్రయత్నం. ఈరోజు కాసిన్ని కబుర్లు చెప్పుకుందామాలో లిమిటేషన్ ఉంటే లిటిగేషన్ ఉండదు అన్నది అంశం. నేరుగా విషయంలోకి వచ్చేస్తాను. నిన్న రాత్రి ఓ కల వచ్చింది. నేనెంతో స్లిమ్గా అయ్యానట. అద్దంలో చూసుకొని మురిసిపోతుంటే ఎవరో, ఆరోగ్యం బాగుందా, ఇలా అయిపోయారు అన్నారట. ఈ పలకరింపుకి నా కుళ్ళంతా కారం రాసినంత మండింది. ఏదో అనాలనుకున్నాను. ఇంతలో మెలకు వచ్చేసింది. నా కమ్మని కల చెదిరిపోయింది. మా ఆడవాళ్లకు ఎంత వయసు వచ్చినా స్లిమ్గా ఉండాలి అన్న తపన ఎక్కువే కదా. ఎంతో ఖర్చు పెట్టి కొన్న నగలు, చీరలతో పాటు ఆరోగ్యం, అందం, సంస్కారం, తెలివితేటలు అన్నీ కావాలి కదా. డబ్బు వచ్చేటప్పుడు ఎలా వస్తుందో, పోయేటప్పుడు ఎలా పోతుందో తెలియదు. కానీ శరీరం మాత్రం నాజుకు తగ్గి అడ్డదిడ్డంగా ఎలా అవుతుందో తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అయినా ఇష్టాలకి తిలోదకాలు ఇచ్చేసి అన్నీ ఉన్నా తినకుండా ఉండాలంటే కుదిరేనా చెప్పండి? ఆహారం దొరకని అదేదో సొమాలియా ప్రజల్లా కనబడాలనే ప్రయత్నం చేయడం మన వల్ల అయితే కాని పని. హాయిగా భగవంతుడిచ్చిన అందమైన జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా బతకాలి అన్నది నా అభిమతం. అయినా ఈ జీరో సైజులు అవి ప్రొఫెషనల్గా మోడలింగ్, సినిమా, టీవీ రంగాల్లో పనికొస్తాయి. అది ఓకే. మేని నిగారింపునిచ్చే పోషకాహారాలు మానేసి ఎండిపోయినట్లుగా తయారయ్యే జీరో సైజ్ మనకైతే వద్దనే వద్దనుకోండి, ఏమంటారు? అవునా కాదా? అందని ద్రాక్ష పుల్లన సామెత మీకు గుర్తొచ్చిందా? ఏదో సాధ్యమైనంతగా వాకింగ్, ఇంట్లో పనిచేసుకుంటూ యాక్టివ్గా ఉంటే చాలును కదా. తమకొచ్చిన పాకకళను దశాబ్దాల అనుభవాలతో రంగరించి, పాత కొత్త రుచులను మేళవించి, నిత్యం ఆబాలగోపాలాన్ని మెప్పించిన ఇంటికో అన్నపూర్ణ లాంటి ఇల్లాళ్ళకి ఈ డైటింగులు అవి గగనకుసుమాలే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానులేండి. ఎలాగంటారా, 2012లో నేను కొంచెం మనసు బాగోక ఒక నెల ఆశ్రమంలో ఉండాలని విజయవాడలో ఒక ఆశ్రమానికి వెళ్ళాను. వెళ్ళగానే నా వెయిట్ చూసి ఒబేసిటీ లిస్ట్లో పడేసి
క్షారలవణ తైలరహితంగా రెండేసి రోటీలు మధ్యాహ్నం, పండ్ల ముక్కలు రాత్రిళ్ళు పెట్టి 10 రోజులు నిమ్మనీరు తేనె మాత్రమే ఇచ్చి, ఉపవాసాలంటే ఎరుగని నా చేత 10 రోజుల పాటు ఉపవాసాలు చేయించారండి. భగవంతుణ్ణి తలుచుకుంటూ ఎరక్కపోయి వచ్చి ఇలా ఇరుక్కుపోయాను అనుకుని అక్కడి జనాలతో నేను కూడా వంత పాడుకుంటూ ఎలాగో గడిపేశాను. నెల ఉంటానని ఎగురుకుంటూ వెళ్ళాను కదా, వెంటనే వచ్చేస్తే పరువు పోతుంది అందుకని. మొత్తానికి అలా అన్నీ మానేసి రెస్ట్గా ఉన్నాను కదా, క్యాలరీస్ ఎలా తగ్గించుకోవాలో ఉపన్యాసాల ద్వారా తెలుసుకొని ఒంట్లో నీరు తగ్గి 1-7 కిలోలు తగ్గి తిరిగి వచ్చాను. ఈ అనుభవంతో మంచి నాలెడ్జ్ అయితే వచ్చిందిలేండి. వెజిటబుల్ జ్యూస్ త్రాగుతూ మన ఒంట్లో క్యాలరీస్ మాత్రమే ఖర్చు అయ్యేలా, కొత్త క్యాలరీస్ ఇచ్చే ఆహారం తీసుకోకుండా ఉండాలన్నది ఇక్కడి థియరీ. అది సంగతి. కానైతే ఆచరణలో అసాధ్యం అంటాను నేను. వంటింట్లోకి వెళ్ళక్కర్లేకుండా, వండక్కర్లేకుండా, ఎవరికీ వడ్డించక్కర్లేకుండా ఉండి అంచెలంచెలుగా జావలు జ్యూస్లు తాగుతూ ఆహార నియంత్రణ చేయగలమేమో, కానీ ఉప్మా పెసరట్టు, ఇడ్లీ సాంబార్, వడా చట్నీ, మసాలా దోశలు, పూరీ కూరలు, ఉదయం టిఫిన్లు చేసి కారం పెట్టిన కూరలు, కొబ్బరి మామిడి పచ్చళ్ళు, ముద్దపప్పు, నెయ్యి, కొత్తావకాయలు, మాగాయలు, వెన్న పూసలు, మజ్జిగ పులుసులు, మామిడి పళ్ళు, అరటి పళ్ళతో గడ్డ పెరుగులు, ఆ పైన స్వీటు హాటులతో 2 పూటల భోజనాలు. ఇలా చేసేవారి నోటికి తాళం ఎలా వేసుకోవాలి చెప్పండి. అందుకే లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు. అన్నీ తూకం తగ్గించి తినాలి. మనం తింటూ వండి పెడితేనే వంట ఒక యజ్ఞంలా చేస్తాము. మనం తినలేనప్పుడు చేయాలన్న హుషారు కానీ, పెట్టాలన్న చొరవ కానీ రావు కదా. మనం ఆహార నియంత్రణ చేస్తూ అతిథులకు మనం తినే ఓట్స్, పచ్చి కూరగాయలు, వాటి రసాలు ఇచ్చామనుకోండి, మన ఇల్లంటేనే భయపడతారు, ఎవరు రారు. ఇంట్లో వారైతే మనల్ని వెంటనే ప్రకృతి ఆశ్రమంలో పడేస్తారు, అది ఖాయం. అందుకని తినాల్సిన వయసులో అన్నీ కొంచెం తగ్గించి తినడమే మంచిది. ఇవండి మరి ఇవాళ్టి మన కాఫీ విత్ కామేశ్వరి కబుర్లు. మనతో షేర్ చేసుకున్నందుకు కామేశ్వరి గారికి, ఇప్పటివరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు. మరో మంచి ముచ్చటితో మరోమారు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.
శివుని శిరమందు ఏ గంగా చెంచులు వేసిన శ్రీ గౌరి శ్రీ గౌరి. ఆహా, నా బంగారు తల్లి కోపం వచ్చినట్టుందే. అవును, అమ్మ కొట్టిందని నాన్న మీద కోపమా? మాట్లాడవా? మాట్లాడును. అంత కోపం వచ్చిందా? అవును, కోపం వచ్చింది. అమ్మో, చక్కని తల్లికి చాంగు బళా, చక్కని తల్లికి చాంగు బళ, తన చక్కెర మూవికి చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ, తన చక్కెర మూవికి చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ, బళ బళ బళ.
పలకల్లు వదిలే మా అలివేలు మంగ, పలకలా నవ్వింది బంగారు తల్లి, పరోషింపజేసింది మా బంగారు బొమ్మ. ఆశీర్వాదం తీసుకోమ్మా. శుభం పోయా. మరి అన్నయ్యో, నా దేవుళ్ళు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. అబ్బా, మా చిట్టి తల్లి కోపం పోయింది, మా ఇల్లు కలకల్లాడింది. ఇంటికి వెళ్దామమ్మా. అలాగే నాన్న. వెళ్ళొస్తామండి. అలాగే వెళ్ళొస్తాం బాబు.